Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Odisha Loni Pramukha Punyakshetram, Puri Jagannathani Rath Yatraku, Sarvam Siddhamaindi. Prati Samvatsaram Ashad Masaloni Sukla Paksham, Rendava Rojuna ee Yatranu Prarambhistunnaru. Aithe Karona Karananga ee Yatraku enno Samasyalu Edurayyayi. ఈ సంవత్సరం కరోనా లేకపోవడంతో రథయాత్రను అద్భుతంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 రోజులు ఈ యాత్ర పండుగలా సాగనుంది. మొదట జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి ఇస్తారు. మధ్యాహ్నం పూరి రాజు గణపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై బంగారు చీపురుతో ఊడ్చిన రథయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రంలోగా రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి 10 లక్షల మంది వస్తారని అంచనా. ఇక నందిఘోష్, తాళధ్వజ, దర్పదళం రథాలు సోమవారం సాయంత్రం 6:30 ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన కార్డన్ వద్దకు చేరుకున్నాయి. దీనికి ముందుగా అర్చకులు ఆలయం నుంచి జగన్నాథుడి మెడలోని పూలమాలలు తెచ్చి 3 రథాల మధ్య ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత హరిబోల్ నినాదాల మధ్య పోలీసులు, భక్తులు కలిసి శ్రీక్షేత్ర కార్యాలయం నుంచి జగన్నాథ సన్నిధి వరకు రథాలు లాక్కెళ్లారు. మరోవైపు బిడ్డల రాక కోసం ఎదురు చూస్తున్న గుండిచాదేవి మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక సోమవారం ఉదయం నుంచి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. అన్ని రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. సాయంత్రానికే పూరి జనసంద్రంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసింది. బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలు, రాకపోకలు నియంత్రిస్తున్నారు. ఆయా చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సచ్చిదానంద స్వరూపుడు జగన్నాథుడు రథాలపై భక్తుల మధ్యకు వచ్చి పెంచిన తల్లి ఆలయానికి వెళతాడు. 9 రోజులు అమ్మ పెట్టే గోరుముద్దలు ఆరగిస్తాడు. మంగళవారం నిర్వహించే ఈ యాత్రను దివి నుంచి దేవతలు వీక్షిస్తారు. పురుషోత్తముని నిలయమైన పూరిని భక్తులు వైకుంఠపురంగా అభివర్ణిస్తారు. స్వామి కొలువుండే శ్రీక్షేత్రం శైవ, వైష్ణవ, శాక్తయుల నిలయం. ఎంతోమంది ఋషులు, మునులు, మహాత్ములు, సిద్ధయోగులకు జ్ఞానోదయం చేసిన మహోన్నత ధామం ఇది. సృష్టి, స్థితి, లయకారకుడైన జగన్నాథుడు సర్వాంతర్యామి. ఆలయంలో ఆయనకు చేసే సేవల్లో అర్థం, పరమార్థం ఇమిడి ఉంటాయి. తన లీలలతో ఆయన మానవాళికి దివ్య సందేశం ఇస్తాడని తత్వ సంపన్నులు అంటారు. పూరి ఆలయ గర్భగుడిలో జగన్నాథుడు తన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలతో కొలువుదీరి ఉంటాడు. ఈ 3 మూర్తులకు కొంత దూరంలో మహాలక్ష్మి ఆలయం ఉంటుంది. రథయాత్రలో మహాలక్ష్మిని వెంట తీసుకువెళ్లని జగన్నాథుడు తన సోదరుడు, సోదరితో కలిసి వెళతాడు. ఇది అన్నా చెల్లెళ్ల అనుబంధం, రక్త సంబంధం విలువను మానవాళికి తెలియపరచడం స్వామి ఉద్దేశమని భక్తుల నమ్మకం. తత్వవేత్తలు మాత్రం శ్రీమన్నారాయణుడే జగన్నాథుడని, శివుడే బలభద్రుడని, దేవి సుభద్ర బ్రహ్మస్వరూపమని పేర్కొంటున్నారు. ఈ 3 త్రిమూర్తులు త్రిగుణాతీతులని చెబుతారు. దేవి సుభద్రను ఆదిపరాశక్తిగాను మరికొందరు అంటున్నారు.